నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం ముందుగా సన్రైజ్ టీవీ ప్రేక్షకులకి నేను మనవి చేసేది ఏంటంటే చాలామంది మెసేజ్లు పంపిస్తున్నారని మా ఛానల్ వాళ్ళు చెప్పారు నాకు మనం ఎప్పుడు కూడా ఉగాది నుంచి ఉగాదికి చెప్పుకుంటాం అది మనకి సంవత్సరం లెక్క అంతేగాని దీని నుంచి చెప్పుకోవటం కాదు అంటే క్యాలెండర్ ఇయర్ కాదు మంది మనం ఉగాది ఫలితాలు సంవత్సర ఫలితాలు చెప్పుకుంటాం కాబట్టి మళ్ళా మనం జనవరి నుంచి డిసెంబర్ వరకు చెప్పుకోవాల్సినటువంటి యొక్క అవసరం లేదని నా భావన అందుకోసమే ఈ మళ్ళా ఏమండి జనవరి రెండు జనవరి రెండు వేల ఒకటి నుంచి డిసెంబరు వరకు ఫలితాలు చెప్పచ్చు కదా అని చెప్పి అడుగుతున్నారట ప్రతి నెల మనం చెప్పుకుంటూనే ఉన్నాం కదా అందువలన అప్ టు మార్చ్ వరకు చెప్పుకుంటాం మనం తర్వాత మన ఉగాది పండుగ వస్తుంది ఉగాది ఆ సంవత్సర ఫలితాలు మనం చెప్పుకుంటాము అందువలన అవి అవసరం లేదు అని చెప్పి నా భావనగా మనం చేస్తూ ఉన్నాను నెలా కూడా మేము నా యొక్క తెలిసినటువంటి శాస్త్రాన్ని బట్టి నేను చదువుకున్న దాన్ని బట్టి గురువుల యొక్క అనుగ్రహాన్ని బట్టి మనం చెప్పుకుంటున్నాం ప్రతి నెల అందువలన ఈ రెండు వేల ఒకటి క్యాలెండర్ ఇయర్ ఫలితాలు మాత్రం అది చెప్పుకోవలసినటువంటి యొక్క అవసరం లేదు అని చెప్పినాని సవీనంగా మనం చేసుకుంటూ ఉన్నాం తర్వాత చాలామంది నా మీద ఉండేటువంటి యొక్క అపారమైనటువంటి యొక్క అభిమానంతో ఏమండి వారి వీడియో ఆడియో రెండు ఉంటే బాగుంటుంది మరి ఎప్పుడు ఓన్లీ ఇప్పుడు మాకు ఈ ఆడియో మాత్రమే వింటున్నాం అండి వారి బొమ్మ మాత్రం చూసి అని చాలామంది మెసేజ్లు పెడుతున్నారు ఛానల్ వాళ్ళు చెప్పారు మీ యొక్క ఆదరాభిమానాలకి నేను చాలా కృతజ్ఞుణ్ణి అది త్వరలోనే మీ ముందుకి ఆడియో వీడియో కూడా వస్తుందని మనం చేస్తున్నాను అయితే ఎందుకు రావటం లేదు అని చెప్పినానంటే అంటే మా అపార్ట్మెంట్లో నేను చాలా వయోవృద్ధుణ్ణి కాబట్టి అంటే సుమారుగా డెబ్బై ఐదు సంవత్సరాల పైన ఉన్నాయి కాబట్టి చాలా ప్రత్యేకమైనటువంటి యొక్క శ్రద్ధ మా అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కూడా నా మీద చూపిస్తూ ఉంటారు అందువల్ల ఎవరిని కూడా నా అపార్ట్మెంట్లోకి రానివ్వరు అందుకో అందుకోసం ఈ నేనే వాయిస్ రికార్డింగ్ చేసి పంపిస్తున్నాను అని చెప్పనని మనం చేస్తూ ఉన్నా అయితే కొంతమందికి ఆడియో వీడియో కూడా మీరే రికార్డింగ్ చేసి పంపించవచ్చు కదా అని అనుకోవచ్చు న్యాయంగా నాకు అది చేత రాదు అని చెప్పడానికి నేనేమి ఇది పట్టలేదు అందువల్ల నాకు వచ్చింది మాత్రం వాయిస్ రికార్డింగ్ మాత్రమే చేతచ్చు కాబట్టి అసలు లేకుండా ఉండేదానికంటే ఇదైనా పంపిద్దామన్న ఉద్దేశం చెప్పినా అది చాలా ఒక నెల చెప్పలేదు అప్పటికి అయినప్పటికీ కూడా చాలామంది మెసేజ్లు పంపించి ఇదైనా చాలండి ఆడియో అయినా వినిపించండి అని అడగటంతో అది చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం మనం అది త్వరలోనే వీడియో కూడా వచ్చేటువంటి యొక్క మార్గాన్ని చూసి తప్పకుండా మీ ఆదరాభిమానాన్ని నేను ఎల్లప్పుడూ పొందుతానని చెప్పిన సవినయంగా మనం చేసుకుంటూ ఉన్నాను శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వతయి నమ రెండు వేల ఇరవై ఒకటి జనవరి నెల ఉరిసికి రాశి ఫలితాలు ఎలా ఉంటాయి నవగ్రహాలు కూడా అన్ని రాసుల్లోనూ సంచరిస్తూ ఉంటారు వాళ్ళు సమయాన్ని బట్టి కొంత సమయం తీసుకుంటే ఇంకో రాశిలో ప్రవేశం చేస్తారు అయితే ఈ సంచారం అనుకూలంగా ఉన్నదా అననుకూలంగా ఉన్నదా అనేటువంటి యొక్క స్థితిని మనం తెలుసుకోవడానికి ఈ రాశి ఫలాలు చెప్పారు అయితే ఈ రాశి ఫలాల్లో చాలా కొద్ది మాత్రమే అసలు ఒరిజినల్గా జాతకము పుట్టినప్పుడు ఆ దాన్ని కూడా బేరీజ్ వేసుకుంటే అది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అది ఉంటుంది ఇది కూడా ఏదో కొద్దిగా కలుస్తూ ఉంటుంది సరే దాన్నే మనం కష్ట చెప్పుకొని అనుకూలత అననుకూలత గోచారం అనేటువంటిది తెలుసుకుంటే అనుకూలంగా ఉంటే సంతోషం అననుకూలంగా ఉన్నప్పటికీ కూడా ముందుగానే మనం తెలుసుకుంటాం కాబట్టి తగు జాగ్రత్తలు వహించి మన ఆహార విహారదుల పట్ల కూడా మనకి మనం నియంత్రణం చేసుకొని ఒక మంచి మార్గంలో వెళ్ళటానికి ప్రయత్నం చేస్తే మనకు అన్నీ కూడా ఈ యొక్క అననుకూలతని దాన్ని మనం ఎదుర్కొనడానికి కలిగినటువంటి యొక్క శక్తి సామర్థ్యాలు మనకి లభిస్తాయి అది దైవ దైవానుగ్రహంతో లభిస్తాయి కనుక అలాంటిది ఏదైనా ఉన్నప్పుడు ఇదిగో నా చాలా కోణాల్లో ఆలోచన చేసి ఏ కోణంలో ఆలోచన చేసినప్పటికీ కూడా అంతగా అనుకూలత లేదు అని ఒక నిర్ధారణకు వస్తే ఇదిగో ఇది చదువుకొని ఆయన నీకు దైవబలం చేసుకోవాలి మన పురుష ప్రయత్నంతో దైవ బలం కూడా చేసుకుంటే చాలా బాగా ఉంటుంది అనుకూలంగా ఉంటుంది అని చెప్పేటువంటి ఒక విధానమే రాజ ఫలితాల విధానం అంతేగాని భయభ్రాంతం చేసి భయాందోళనలకు గురి చేసి మీకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అన్నీ ఇవైపోతాయని చెప్పనని చెప్పడానికి ఇది ఈ రాశి ఫలితాల యొక్క కార్యక్రమం కాదు అని మనం చేసుకుంటూ ఉండేటువంటి దాన్ని చాలా కోణాల్లో ఆలోచన చేసి ఏ కోణంలోనైనా మంచి జరుగుతుందా అనేటువంటిది ఆలోచన చేసి ఒక కోణంలో జరిపి ఉండవచ్చు మిగతా కోణంలో లభించేటు మంచి శుభం జరిగేటువంటి ఫలితాలు కూడా ఉంటాయి అవి తెచ్చుకోవాలి ఇక్కడికి మనం అంటే ఒకటో పేజీలో యాక్ట్లో ఒకటి చెప్తారు తర్వాత మళ్ళీ ఆరు వందల పేజీల్లోకి వెళ్తే అక్కడ ఇంకొకటి చెప్తారు అది చెప్పిన దాన్ని కూడా ఈ ఇక్కడ మనం తెచ్చుకోవాలి ఆ తెచ్చుకుని చెప్పడం అనేటువంటిదే గురువుగారి యొక్క దేని మీద ఆధారపడి ఉంటుంది గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలి దైవ సంపత్తి కూడా మనం పెంపొందించుకోవాలి చెప్పేటువంటి వాడు అనేటువంటి వాడు దైవ బలాన్ని పెంచుకోవడానికి అతను ముందర ఆచరించాలి ఆచరించింది చెప్పేటువంటి వాడి యొక్క ఉపన్యాసం అవతల వాళ్ళకి ఫలిస్తుంది ఆ చెప్పేటువంటి వాడికి అప్పుడు వాక్శుద్ధి ఏర్పడుతుంది వాక్శుద్ధి ఏర్పడినటువంటి వాళ్ళు వాటంతటా అవే వస్తూ ఉంటాయి ఆ కార్యక్రమంలో వాళ్ళు చెప్తూ ఉంటారు ఆ గురుబలంతో వాక్శుద్ధితోటి ఈ ఫలితాలు చెప్తూ ఉంటే అవి అనుకూలంగానే ఉంటాయి అందరికీ అనుకూలంగా ఉంటాయి వారు చెప్పింది చేసుకుంటూ ఉంటే అన్నీ మనం కష్టాన్ని చాలా తేలికగా మనం అధిగమించి సుఖ సంతోషాన్ని పొందగలుగుతాము అందుకనే చాగ చాగయ్య ఏం చెప్పాడు చాగరాజస్వామి మహాభక్తుడు రామభక్తుడు గ్రహ బలమేమి రామానుగ్రహ బలమే బలము అని చెప్పిన అన్నాడు గ్రహబలాన్ని అంటే తీసేయటం కాదు ఇక్కడ గ్రహబలం ఉంది గ్రహబలం ఉన్నప్పటికీ కూడా రామానుగ్రహ బలమే బలమురా అన్నాడు అంటే రాముడు వారి యొక్క అనుగ్రహాన్ని పొందితే ఈ యొక్క గ్రహబలము మన ఊరిక అట్లా వెళ్ళిపోతుంది అని చెప్పిన అన్నారు ఆయన యొక్క అంతకంటే మహానుభావులు చెప్తే ఇంకేం చెప్తారండి కనుకనే మన మహర్షులు ఎన్నో మనకి స్తోత్ర రాజములు పట్లన ఇచ్చారు ఇవి అననుకూలంగా ఉన్నప్పుడు అవి చదువుకుంటూ ఉంటే అనుకూలం అవుతాయి అని మాత్రమే మనం చెప్పి అందరినీ కూడా అన్ని కోణాల్లోనూ పరిశీలన చేయాలి ఈ నెల నేను ఇంకొక ఇంకొక కోణంలో కూడా వేరే ప్రత్యేకమైనటువంటి కోణంలో ఆలోచన చేసి ఆ రిజల్ట్ కూడా చెప్పబోతూ ఉన్నాను మన ప్రేక్షకులందరికీ కూడా మనం చేస్తున్నా అంటే ఒక గ్రహం ఒక రాశిలో ఉంటే ఆ రాశి ఫలితాలు మిగతా రాశి మీద ఈ ఫలి ప్రభావం మిగతా రాశుల మీద ఎలా ఉంది అని మనం చెప్పుకుంటున్నాం ఇంతవరకు కూడా కొద్దిగా ముందుకెళ్ళి ఒక ప్రతి ఆ రాశిలో ఉండే ఒక నక్షత్రంలో ఈ గ్రహం సంచారం చేస్తూ ఉంటారు ఆ నక్షత్రం వీడు ఇంకో నక్షత్రంలోకి వెళ్తారు ఇప్పుడు ఈయన ఒక ప్రత్యేకం ఒక నక్షత్రంలో సంచారం చేసేటువంటి యొక్క ఒక గ్రహము మిగతా నక్షత్రాల మీద ఎలా ప్రభావం చూపుతుంది మనం చెప్పుకునే రాశిలో ఉండే నక్షత్రాల మీద ఎలా ప్రభావం చూపుతుంది అనేటువంటి కొద్దిగా కాస్త ముందుకు వెళ్ళి ఆ రిజల్ట్ కూడా చెప్పబోతున్నాను ఇప్పుడు అయితే అన్ని గ్రహాలకి కూడా తొమ్మిది నవగ్రహాలకి కూడా ఇలా చెప్పడం అంటే గంటలు పడుతుంది కాబట్టి అది సాధ్యపడని విషయం కాబట్టి ఇప్పటికే మన వీడియోలు చాలా నిడివి ఎక్కువగా ఉంటుందండి అనేటువంటి యొక్క మాట మనకి ఉన్నది కాబట్టి అయినా పర్వాలేదు విపులంగానే మనం చెప్పుకుంటున్నాము కొద్దిగా ఒక గురువుగారు శని రెండు ముఖ్యమైనటువంటి గ్రహాలకి ఏ నక్షత్రంలో వారు సంచారం చేస్తున్నారో చూసి ఆ నక్షత్ర సంచార ఫలితం మిగతా నక్షత్రాల మీద ఎలా ఉంటుందో కూడా ఒక మాట చెప్పుకుందాం అనేటువంటి యొక్క సదుద్దేశం కలిగింది నాకు ఉత్సాహం కలిగింది అవి కూడా దీంట్లో ఓ రెండు నిమిషాలు వీడియో ఎక్కువైనప్పటికీ కూడా మీరందరూ ఆనందిస్తారని చెప్పనని నేను భావించి అవి కూడా ఈ ఈ యొక్క నెలలో చెప్పబోతున్నాను ఇప్పుడు గురువుగారి యొక్క సంచారం మనం తీసుకుందాం ఆ కోణంలో గురువు వృషిక రాశి వారికి ఏమవుతాడు ఇప్పుడు రెండు ఐదు స్థానాల వాడు అవుతాడు ఎక్కడ రెండు ఐదు స్థానాధిపతి అయినటువంటి యొక్క గురువుగారు ఎక్కడ సంచారం చేస్తారంటే మకర మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే వృషిక రాశి వారికి మూడింటి సంచారం చేస్తూ ఉన్నాడు మూడింటి సంచారం చేస్తూ ఉండే ఇంకా తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉంటే సామాన్యమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అని చెప్పిన మనం చెప్పుకోవాలి ఇంకా గురువు గారికి మకర రాశి రాశి కాబట్టి నీచబడ్డాడని కూడా చెప్పాలి నీచబడినటువంటి వాడు తామ్రమూర్తిగా ఉండేటువంటి వాడు ఏమి మనకి ఫలితాలు ఇస్తాడండి అనేటువంటిది ఒక ప్రశ్న ఈ కోణంలో ఆలోచన చేస్తే ఏమి ఉండవు అనే మనం చెప్పుకోవాలి అయితే అంతవరకైనా అంటే ఇప్పుడు విపులీకరించుకుందాం ఇంకా ఏనా కోణాల్లో పరిశీలన చేస్తామా అని చెప్పినని ఇప్పుడు ఈయన ఉండేటువంటిది సంచారం చేస్తున్నది మకర రాశి మకర రాశిలోనే మకర రాశికి అధిపతి అయినటువంటి యొక్క శని సంచారం చేస్తూ ఉన్నాడు ఆయన స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఆ శనితోటి గురువుగారు ఆ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈయన నీచానికి భంగం జరిగి రాజయోగం పట్టింది అది ఎవరికి పట్టింది వృత్తికి రాసి వారికి రాజయోగం పట్టింది చూసారా కాబట్టి ఇది దీన్ని మనం మర్చిపోతే ఇది ఏ ఆరు వందల పేజీలోనూ ఉంది ఈ ఒక మన గాను తర్వాత పడినటువంటి గురువు మీకేం ఫలితాలు ఎవరు అని చెప్పిన రెండో పేజీలో ఉందనుకోండి ఈ రెండో పేజీ రిజల్ట్ ఒకటే మనం చెప్పడానికి అవకాశం లేదు అది ఆ గురువుగారి యొక్క అనుగ్రహంతో ఆ వాక్శుద్ధితోటి ఆరు వందల పేజీల్లో ఉండేటువంటి దాన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ జోడికి నుంచి చెప్తే మంచి ఫలితాలు వస్తాయి అని చెప్పాల్సి ఉంటుంది అలా కోణంగా మనం ఆలోచన చేసి చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు నీచానికి భంగం జరిగి రాజయోగం పట్టుతుంది వృశ్చిక రాశి వారికి తర్వాత వృశ్చిక రాశి అంటే మూడవ రాశిలో సంచారం చేస్తున్నాడు ఒకటి మూడవ స్థానంలో అది విక్రమ స్థానం కాబట్టి ఈ రాజయోగం అన్ని పనుల్లో కూడా విక్రమాన్ని అంటే జయాన్ని విక్టరీ జయాన్ని చేకూరుస్తుంది గురువుగారు జయాన్ని చేకూరుస్తాడు అంటే పట్టుదలతోటి ప్రతి కార్యక్రమాన్ని కూడా తలచినటువంటి యొక్క కార్యక్రమాన్ని పట్టుదలతోటి సాధిస్తారు అని చెప్పాలి తుల ఈ యొక్క వృసికి రాసేవారు గురువుగారి యొక్క అనుగ్రహంతో గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి అట్లాగే ఏదైనా చిన్న అపార్ట్మెంటు హౌస్ ఏదో కట్టుకుందాము అనేటువంటి యొక్క తలంపు కూడా మీకు ఆలోచన వస్తుంది ఆ యొక్క రూట్లో ప్రయాణం చేస్తూ ఉంటారు సఫలీకృతులు అవుతారు ఇప్పుడు ఈ గురువు గారు గురువుగారు ఏ నక్షత్రంలో సంచారం చేస్తూ ఉన్నారు గురువు గారు జనవరి ఏడవ తారీఖు నుండి శ్రవణ నక్షత్రంలో సంచారం చేస్తూ ఉంటారు జనవరి ఏడవ తారీఖు నుంచి శ్రవణ నక్షత్రం విశాఖ ఇప్పుడు వృశ్చిక రాశిలో ఉండేటువంటి నక్షత్రాలు ఏమిటి విశాఖ నక్షత్రం నాలుగో పాదం ఒకటి ఉంటుంది అనురాధ ఉంటుంది జ్యేష్ట ఉంటుంది అంటే ఓవరాల్గా గురువుగారు ఈ వృశ్చిక రాశి వారికి బాగానే ఉన్నారని చెప్పుకున్నాను అయితే ఎంత పర్సంటేజ్లో ఒక్కొక్క నక్షత్రానికి ఉన్నారు అని ఇప్పుడు చెప్పబోతున్నాను అంటే విశాఖ నక్షత్రం ఈ శ్రవణ నక్షత్రంలో సంచారం చేస్తున్నారు గురువుగారు అన్నాం కదా కాబట్టి శ్రవణ నక్షత్రం విశాఖ నక్షత్రానికి ఏమవుతుంది నైదం తారు అవుతుంది విశాఖ నుంచి శ్రవణ నక్షత్రం మనం లెక్కేసుకుంటే నైదం అవుతుంది అంటే కొంత అనుకూలత తక్కువగానే చెప్పుకోవాలి తర్వాత అనురాధ వారికి సాధన తారలో ఉంటారు చాలా బాగా ఉంది జ్యేష్ఠ నక్షత్రం వారికి ఐదవ తారల్లో ఉంటారు అంటే ప్రత్యేక తారలో ఉంటారు అయినప్పటికీ కూడా మొట్టమొదటి నమ్మకంలో ఐదవ తార శుభాన్ని ఇస్తుంది రెండవ నమ్మకంలో ఐదవ తార శుభాన్ని ఇస్తుంది మూడులో పనికిరాదు అందువలన మొదటి నమ్మకంలోనే ఉన్నది కాబట్టి ఆ వారికి కూడా జ్యేష్ఠా నక్షత్రం వారికి కూడా గురుబలం పూర్తిగా ఉంది ఏ తర్వాత నేను చెప్పేది ఏంటంటే ఇది ఓవరాల్గా గురువుగారి యొక్క సంచారం వృషిక రాశిలో ఉండేవారు అందరికీ బాగానే ఉంది కానీ అనురాధ నక్షత్రం వారికి మనం తొంభై మార్కులు ఇస్తే విశాఖ నక్షత్రం వారికి ఎనభై మార్కులే ఇవ్వాల్సి ఉంటుంది అని మనం చేస్తూ ఉన్నాం అది అంటే ఎక్కువగా అనురాధ జ్యేష్ఠ వారికి గురుబలం బాగా ఉంది విశాఖ నక్షత్రం వారికి కొద్దిగా తక్కువగా బాగానే ఉంది ఇప్పుడు యొక్క శని యొక్క సంచారం ఏ విధంగా ఉంది శని అసలు ఎవరు ఈ యొక్క వృషిక రాశి వారికి మూడు నాలుగు వాడు అవుతాడు స్థానాధిపతి జీవన స్థానాధిపతి మకర రాశిలో సంచారం చేస్తున్నాడు ఆయనకి అది స్వక్షేత్రం అక్కడే సంచారం చేస్తూ ఉన్నారు అయితే అక్కడ కూడా ఆయన కూడా తామ్రమూర్తిగానే సంచారం చేస్తూ ఉన్నాడు మరి తామ్రమూర్తిగా సంచారం చేసేటువంటి వాడు ఈ ఉపయోగం ఏంటండి అని చెప్పని మనం అనుకోవచ్చు ఎంతవరకు ఆయన సంచారం ప్రభావం ఉంటుంది ఉప అననుకూలంగానే ఉంటుంది కదా అని చెప్పని అయితే గోచ గోచార శని ఇందులో శాస్త్రాన్ని ఏం చెప్పిందంటే గోచార శని మూడింట సంచారం చేస్తూ ఉంటే సంపదలు ఇస్తాడు అని చెప్పినని శాస్త్రం చెప్పింది కనుక గోచారశని మూడింటి ఉన్న తామ్రమూర్తిగా ఉన్నప్పటికీ కూడా గోచారశని మూడింట ఉంటే సంపదనిస్తాడు అనేటువంటి యొక్క శాస్త్రవచనాన్ని బట్టి శని సంపూర్ణంగా అనుకూలంగా ఉన్నాడు వృషిక రాశి వారికి అని చెప్పాలి తర్వాత ఏంటంటే తృతీయాధిపతి తృతీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇది ఇంకో విశేషం ఏ స్థానాధిపతి ఆ స్థానంలో సంచారం చేస్తూ ఉంటే సత్ఫలితాన్ని ఇస్తారు అని చెప్పిన శాస్త్రం ఈ కారణాల మూలంగా అత్యంత శుభ ఫలితాన్ని ఇస్తారు శని దేవుడు అని చెప్పినని ఈ వృశ్చిక రాశి వారికి మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు నక్షత్రాలు ఒక్కొక్కటే మనం పరిశీలన చేద్దాం శని ఒకటి రేపు ఇరవయో తారీఖు వరకు కూడా ఒకటి నుండి ఇరవయో తారీఖు వరకు కూడా ఉత్తరాషాఢ నక్షత్రంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇప్పుడు జ వృష్టికి రాశిలో ఉండేటువంటి విశాఖ నక్షత్రానికి ఈ ఉత్తరాషాఢ నక్షత్రం ఏమవుతుంది సాధన తార అవుతుంది కనుక వాళ్ళకి శని యొక్క అనుగ్రహం విశాఖ నక్షత్రం వారికి చాలా బాగా ఉంది అలాగే అనురాధ నక్షత్రం వారికి ఐదవ తారలో ఉంటుంది అయినప్పటికీ కూడా మొదటి నమ్మక మొదటి తొమ్మిదిలోనే ఐదవ తార వచ్చింది కాబట్టి శుభ ఫలితాలను పొందుతారు అనురాధ వారు కూడా అలాగే జ్యేష్ఠ నక్షత్రం వారికి నాలుగు క్షేమతార అవుతుంది కాబట్టి అత్యంత మంచి ఫలితాలను పొందబోతూ ఉన్నారు వాళ్ళు కనుక శని యొక్క సంచారం ఓవరాల్గా వృషిక రాశి వాళ్ళందరికీ కూడా బాగున్నాం అది అందులో విశాఖ అనురాధ జ్యేష్ఠ వారు ముగ్గురు నక్షత్రాలకి కూడా అత్యంత శుభప్రదంగా ఉన్నది అని చెప్పాలి మరి ఇరవై ఒకటి నుండి అని చెప్పిన ఇరవై ఒకటి నుండి శ్రవణ నక్షత్రంలో సంచారం చేస్తూ ఉంటాడు ఈ శని అంటే అప్పుడు మళ్ళా విశాఖ నక్షత్రం వారికి కొంత తగ్గుతుంది అనురాధ జ్యేష్ఠ నక్షత్రం వారికి చాలా బాగా ఉంటుంది అని చెప్పాలి ఇప్పుడు రాహు యొక్క సంచారం ఎలా ఉంది రాహు సంచారం వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు సప్తమంలో సంచారం చేస్తూ ఉన్నాడు అక్కడ సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాటే చెప్పక్కర్లా ఆనందంగానే ఉంటుంది నేను నా దాకా కూడా మీరే ఈ పాటికి మన ఛానల్లో ప్రేక్షకులందరికీ కూడా తెలుసు సువర్ణమూర్తిగా ఉంటే చాలా అద్భుతమైనటువంటి గొప్ప ఫలితాలు ఇస్తాడు అని చెప్పినని భార్యకి ఆరోగ్యం చేకూరుతుంది ఎందుకంటే సప్తమం కదండి సప్తమం అంటే స్థానమేగా కాబట్టి భార్యకి ఆరోగ్యం బాగా ఉంటుందని చెప్పాలి అన్యోన్యత కూడా చాలా బాగా ఉంటుంది గృహంలో సుఖ సంతోషాలు వెళ్ళివెరుస్తాయి పిల్లలు జలలతోటి ఆనందమైనటువంటి యొక్క జీవితాన్ని గడుపుతారు ఈ యొక్క రాహు మూలంగా తర్వాత కేతు సంచారం కేతు సంచారం ఇప్పుడు ఎక్కడ నుండి వృక్షకి రాశిలోనే ఉంది మనం చెప్పుకునేదే వృషిక రాశి మీ రాశే మీ రాశిలోనే కేతువు స్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు చాలా శుభప్రదమైనటువంటి యొక్క ఫలితాన్ని ఇస్తున్నాడు పట్టుదలతోటి కార్యక్రమాలు పూర్తి చేసుకుని విజయం సాధిస్తారు మీరు తర్వాత ఈయన కూడా సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కేతువు కనుక ప్రతి పని కూడా ఆటంకాలు లేకుండా జరుగుతాయి తర్వాత ఆధ్యాత్మికమైనటువంటిది ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు విశేషంగా ఏదో కాలం గడిచిపోతుంది కదా ఈ కాలం గడిచిపోతూ ఉంటే ఏమిటో లేవటం చేయటం మనం పుట్టినప్పటి నుంచి ఏ తల్లిదండ్రులు మనకి శరీరాన్ని ఇచ్చారు వాళ్లే మనని పెట్టి పోషించారు విద్యాబుద్ధులు గేర్పారు ఏదో చదువు చదువుకున్నాం లేదా ఉద్యోగం చేస్తున్నాం వ్యాపారాలు చేస్తున్నాం ఇంతేనా ఈ యొక్క జీవితానికి ఇంకా ఏదైనా దీని తర్వాత జీవితం ఏమిటి ఏదైనా మనం ఈ సమాజానికి పనికొచ్చేటువంటి పనులు ఏమన్నా చేయగలుగుతామా చేస్తే ఎలా ఉంటుంది ఇలాంటి ఆలోచనలన్నీ కూడా మీకు వచ్చేటువంటి యొక్క అవకాశాలు కేతువు ఆధ్యాత్మికవాది తప్పకుండా కలిగిస్తాడు ఇప్పుడు రవి యొక్క సంచారం ఎలా ఉంది అంటే రవి రవి ఎవరు ఈ వృషిక వారికి అంటే పదో స్థానం వాడు వృషిక రాశి వారికి పదో స్థానం పదో స్థానాధిపతి రవి ఎక్కడ సంచరిస్తూ ఉన్నారంటే ధనుర్ రాశిలో సంచరిస్తూ ఉన్నారు అంటే ఫస్ట్ హాఫ్ దది అంటే రెండింటి సంచారం చేస్తున్నారు వృషిక రాశి వారికి అది మిత్రక్షేత్రం చక్కగా బాగానే ఉంటుంది పదిహేనో తారీఖు నుంచి మకర రాశిలో ప్రవేశం చేస్తూ ఉన్నాడు అంటే అది మూడో స్థానం అవుతుంది రవి గనక గోచార రవి మూడో స్థానంలో సంచారం చేస్తే సుఖ సంతోషాలని సంపదని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం ఉంది కాబట్టి మీకు పదిహేనో తర్వాత నుంచి కూడా బాగా ఉంటుంది అయితే ఇక్కడ పదిహేనో తారీఖుని అంటే మకర సంక్రాంతి పండుగ రోజునే పంచగ్రహాల కోటం జరగబోతోంది అంటే రవి బుధ గురు శని చంద్రులు వీళ్ళు ఐదుగురు కూడా ఒకే గడిలో ఉంటారు ఒకే రాశిలో దాని ఫలితాలు తర్వాత ఆ యొక్క జనవరి నెలలో చాలా కాలం రాహు ఈ రాహుకేతువుల మధ్యలో గ్రహాలు ఉండటం వలన కాలసర్ప దోషాలు ఏర్పడేటువంటి ఏర్పడతాయి కాలసర్ప దోషం చాలా కాలం ఉన్నది జనవరి నెలలో దాని విశేషాలన్నీ కూడా ఒక చిన్న వీడియో ఎంత ఐదు నిమిషాల కంటే ఎక్కువ పట్టకుండానే మీకు చెప్తాను విశేషమైనటువంటి యొక్క దాంట్లో ప్రత్యేకతలు ఉన్నాయి అందువలన అది మనం చెప్పుకుందాం చిన్నది ఈ పన్నెండు రాసులు అయిపోయిన తర్వాత ఆ వీడియో కూడా చిన్నది ఇస్తాను తర్వాత కుజగ్రహం జనవరి నెలంతా జ కుజుడు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి వృశ్చిక రాశికి అధిపతి కుజుడు అట్లాగే మేషరాశికి అధిపతి కుజుడు ఒకటి వాడు అవుతాడు కాబట్టి జనవరి నెలంతా కూడా మేషరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు వాడు ఆరింట్లోనే సంచారం చేస్తూ ఉన్నాడు చాలా మంచిది గోచార తర్వాత కుజుడు గోచార రీత్యా ఆరింట్లో కనుక సంచారం చేస్తూ ఉండేటట్లయితే లాభాన్ని ఇస్తాడు శుభ ఫలితాలు ఇస్తాడు అని చెప్పని శాస్త్రం చెప్తుంది ఇప్పుడు మీ రాశికి రాశి అధిపతి అయినటువంటి వాడు ఆరులోనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మంచి ఇస్తాడు మీకు అని తప్పకుండా చెప్పుకోవచ్చు పైగా అది ఆయనే సొంత స్వక్షేత్రమే ఆ రాశి ఆయందే తర్వాత శుక్రగ్రహ సంచారం ఎలా ఉంది శుక్రుడు మీకు మీ రాశికి పన్నెండు ఏడు వాడైనాడు వ్యయాధిపతి సప్తమాధిపతి అయినాడు ఆయన మూడు నుండి ఇరవై ఏడవ తారీఖు వరకు కూడా ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉంటారు అంటే రెండింటి సంచారం చేస్తూ ఉంటారు రెండింటి సంచారం చేసినట్లయితే లాభాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం భాగ్యాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్ర కాబట్టి శుక్రబలం మీకు చాలా బాగా ఉన్నది తర్వాత ఇరవై ఏడో తారీఖు నుంచి మకర ఇరవై ఏడు తెల్లవారు సాం మారుతారంటే ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి మకర రాశిలో ప్రవేశం చేస్తాడు అది మూడో స్థానంలో సంచారం అవుతుంది మూడో స్థానంలో కనుక శుక్రుడు సంచారం చేస్తే సౌఖ్యాన్నిస్తాడు అని చెప్పిన శాస్త్రం కాబట్టి ఆ రెండు శుక్ల బలం చాలా బాగా ఉంది ఈ నెల అంతా కూడా వృషిక రాశి వారికి తర్వాత బుధ సంచారం ఎట్లా ఉంది బుధుడు ఏమవుతారు మీకు వృషిక రాశి వారికి బుధుడు లాభాధిపతి అష్టమాధిపతి అష్టమ లాభాధిపతి అయినాడు బుధుడు మీకు ఈయన జనవరి నాలుగో తారీఖు నుండి ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే మకర రాశిలో అంటే మూడో రాశిలో సంచారం చేస్తున్నాడు విక్రమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు విక్రమ స్థానంలో కనుక బుధుడు సంచారం చేస్తే శుభ శుభవ్యయం చేయిస్తాడు అర్థం అంటే ఇంట్లో శుభకార్యాలు కలిసి వస్తాయి అలాగే ఏదైనా మంచి వస్తువులు కొనుక్కోవటం ఒక ఇల్లు అపార్ట్మెంట్ కొనుక్కోవడానికి ప్రయత్నం చేయటం ఇవన్నీ కూడా ఫలిస్తాయి ఇరవై ఐదో తారీఖు నుండి కుంభరాశిలో ప్రవేశం చేస్తాడు బుధుడు అది నాలుగింట మిత్రక్షేత్రంలో ఉంటాడు మంచి ఫలితాలు ఉంటాయి కనుక ఈ మొత్తం ఈ యొక్క గ్రహ సంపత్తి అన్నిటి కూడా వాళ్ళ సంచారాన్ని బేరీజు వేసుకుంటే మనకి విద్యార్థులకి బాగానే ఉంది వ్యాపారస్తులకు కూడా గురుబలం బాగా ఉంది కాబట్టి ధనకారకుడు గురువు కాబట్టి బాగా ఉన్నది అలాగే వ్యవసాయదారులకి పర్వాలేదు కొంతవరకు నష్టం రాదు లాభం వస్తుంది తర్వాత ఉద్యోగస్తులు కూడా రవి బాగా ఉన్నారు కాబట్టి శని రాహువులు బాగున్నారు కాబట్టి వాళ్ళకు కూడా బాగానే ఉంటుంది తర్వాత స్త్రీలకి శుక్కుడు యొక్క బలం చాలా బాగా ఉన్నది కాబట్టి వాళ్ళకి అనుకూల అత్యంత అనుకూలమైనటువంటి యొక్క నెల ఈ జనవరి నెల అలాగే కళాకారులకు కూడాను అలాగే చేతి వృత్తిదారులకు కూడా పర్వాలేదు జీవనం జరుగుతుంది తర్వాత రవి యొక్క అనుకూలత ఉన్నది కాబట్టి ఈ న్యాయస్థానాలు దాంట్లో న్యాయవాద వృత్తిలో ఉండేటువంటి వాళ్ళకు కూడా చాలా బాగా ఉంటుంది తర్వాత కుజుడు చంద్రుడి యొక్క దీన్ని బట్టి బాగా ఉన్నది కాబట్టి డాక్టర్లకి కూడా మంచి ప్రాక్టీస్ ఉంటుంది మాసాధిపతిని చూద్దాం ఇప్పుడు విశాఖ నక్షత్రానికి మాసాధిపతి ఒకటి నుంచి పద్నాలుగు వరకు కూడా రాహు మాసాధిపతి అలాగే పదిహేను తర్వాత నుంచి చంద్రుడు మాసాధిపతి అంటే ప్రతి నక్షత్రానికి ప్రతి నెలకి ఒక మాసాధిపతి ఉంటాడు ఒక ఒక గ్రహం వాళ్ళని కూడా చూసుకోవాలి మనం అన్ని అన్ని గ్రహాలు చూసినా ఇది కూడా చాలా ముఖ్యం విశాఖ నక్షత్రం వారికి రాహువు చంద్రుడు అంటే రాహువుకి కొద్దిగా కాస్త అననుకూలత ఉంటుంది అందువలన మీరు అంటే మీ మాసాధిపతి అననుకూలంగా ఉన్నాడు పదిహేను రోజులు కాబట్టి రాహుకి కాస్త దుర్గా స్తోత్రాలు చదువుకోండి గారి యొక్క స్తోత్రం చదువుకోండి దేవానాంశ షీణాంశ గురుంకాంశ నిజన్నిభవం అది నవగ్రహ స్తోత్రాల్లోది వయ డొక్క పర్యాయం చదువుకోండి అలాగే లక్ష్మీ అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోండి చాలా మంచిది అనురాధ నక్షత్రం వాళ్ళకి ఒకటి నుంచి పద్నాలుగు వరకు కేతు అధిపతిగా ఉంటాడు తర్వాత పదిహేను తర్వాత నుంచి శుక్రుడు అధిపతిగా ఉంటాడు వీరు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి ఇంకోటి రెండు శని స్తోత్రం కంపల్సరీగా చదువుకోండి అనురాధ నక్షత్రం వారు శని స్తోత్రం నీలాంధ్ర సమాభాసం రవిపుత్రం యమాక ఛాయా మార్తాడు సంభూతం తం నమామి శనిశ్వరం అని అది ఒక ఎరక్క పర్యం చదువుకోండి అనురాధ వారు అలాగే ఆదిత్య ఉదయ స్తోత్రం కానీ లేదా సూర్య సూర్యారాధన ఆరాధన ముఖ్యం సూ ఆదిత్య ఉదయ స్తోత్రం లేదా సూర్యాయమూర్తి వారి యొక్క అష్టోత్తరం లేదా ఓం సూర్యాయ నమ అనేది ఇరవై ఒక్క పర్యాముల నుంచి నూట ఎనిమిది పర్యాములు మిత్రం ఎంతైనా సరే అది చేయండి ఆ మంత్రాన్ని అనుష్ఠించండి అలాగే లక్ష్మి అమ్మవారికి కుంకం పూజ చేయండి జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఒకటి నుంచి పద్నాలుగు వరకు శని ఆధిపత్యంగా ఉన్నాడు పదిహేను తర్వాత నుంచి రవి ఆది మాసాధిపతిగా ఉంటాడు కనుక కొద్దిగా పనులు పూర్తి అవుతాయి కానీ కొద్దిగా కాస్త ఆలస్యంగా జరుగుతూ ఉంటుంది కాబట్టి జ్యేష్ఠ నక్షత్రం వారికి వారు విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసుకోండి తర్వాత శని స్తోత్రాన్ని కూడా ఇందా చెప్పినట్టుగా శని స్తోత్రాన్ని పారాయణ చేయండి అలాగే ఆదిత్య హృదయ స్తోత్రం కానీ త్రా వారి యొక్క అష్టోత్తర శతనామావళి కానీ చదువుకోండి అన్నీ బాగా ఉంటాయి వీరికి అదృష్ట సంఖ్య తొమ్మిది ఒకటి రెండు మూడు నాలుగు ఆది సోమ గురువారాలు కలిసి వస్తాయి వృషిక రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి ఒక శుభ ఫలితంని సంప్రాప్తించ చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేజుకు భవంతు స్వస్తి